something, 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 something. ఏసీడీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనందరికీ మట్టిలో ఆడుకోవడం చాలా సరదా. చిన్నప్పుడు మట్టిలో ఆడుకున్న రోజులు, ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ చేత దెబ్బలు, ఇవన్నీ మనకు గుర్తున్నాయి. కానీ అలాంటి మట్టి ఇప్పుడు ఉందా అంటే కాస్త ఆలోచించాల్సిన విషయం. మనందరం మట్టిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరి మట్టి ఎక్కడ ఉంటుంది? ఈ భూమిపైన ఉంటుంది. సో ఇంత పవిత్రమైన మట్టి చూసారా? సో ఇల్లంత పవిత్రమైన మట్టి. ఇది వాసన చూస్తే కూడా మనకి చాలా బాగుంటుంది. అసలు వర్షం పడినప్పుడైతే ఆ వాసన మనకి గొప్పని తగులుతుంది. ఎంత బాగుంటుందో. సో అలాంటి వర్షం తగిలినప్పుడే కాదు, మామూలు రోజుల్లో కూడా మట్టి వాసన వస్తుందా అంటే నిజంగా మనం కాపాడుకుంటే వస్తుంది. మనందరిని కాపాడే ఈ భూమి, మరి మనం మాత్రం భూమిని పాడు చేస్తున్నాం. మనందరం కూడా మారాల్సిన పరిస్థితి. అయితే కన్న తల్లి మనకి 9 నెలలే మోస్తే మనం పోయే వరకు మోసేది ఈ భూమి. అలాంటి భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరి ఆ భూమిని కాపాడుతూ మరియు ఆ భూమి మీద సేంద్రియ పద్ధతిలో అనేక పంటలను వేసిన ఓ రైతు గురించి మనం తెలుసుకుందాం. మరి ఆ రైతు భూమిని ఎలా కాపాడుతున్నాడు, మట్టిని ఎలా సేంద్రియ చేస్తున్నాడు, ఆ పంటలు ఎలా వేస్తున్నాడు, ఆ పంటల దిగుబడి ఎలా ఉంది, ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. సో మనం నేను ఎప్పుడు చూడలేదు సార్ ఇలాంటివి. అంటే మామిడి తోటలోకి వెళ్తే మామిడికాయలు చూడటమే కానీ, సో ఇలాంటి కవర్లు అయితే ఎప్పుడు చూడలే. దీనికి ఏంటి సార్ స్పెషల్? ఏంటంటే సార్, ఇది మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి రైతుని అన్ని రకాల అంటే ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడినందు వల్ల రకరకాలటువంటి కొత్త రకాల తెగుళ్ళు వస్తున్నాయి సార్, కొత్త రకాలటువంటి పురుగులు వస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా మామిడి తోటలో రైతుని ఇబ్బంది పెట్టేది పండుగ అనేది ఒకటి ఉంటుంది సార్. ఈ పండుగ ఏం చేస్తుందంటే చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు ఆడ మగ ఈగ వచ్చి దీన్ని కాటేసి లోపలికి వెళ్ళిపోతుంది, గుడ్డు పెట్టేస్తుంది. అదే జామ కానివ్యండి, బొప్పాయి కానివ్వండి, ఏ ఫ్రూట్ అయినా ఆర్టికల్చర్, మ్యాంగో కానివ్వండి, ఏదైనా ఇది ప్రధానంగా పెట్టినందువల్ల ఎప్పుడైతే పక్వానికి వస్తుందో అది పండు పండే టయానికి అది అక్కడ ఆ హోల్గా ఏర్పడిపోవడం, అక్కడి నుంచి పురుగు రావడం, గుడ్డు పెట్టడం ఉంటుంది సార్. సో దీన్ని రైతు ఎంత కష్టపడి చేసినా రకరకాల పారామీటర్స్లో నష్టపోయేటప్పుడు ఇదొక పారామీటర్ సార్. దోమ కానీ ఇంకొక పండుగ కానీ పండుగ వచ్చి దీన్ని కాయ మీద చిన్న ఘాటేసినా కానీ వాళ్ళు తీసుకున్న కన్జ్యూమర్కి సాటిస్ఫైడ్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటంటే ఇది కవర్ సార్, అది 2 లేయర్స్ ఉంటుంది లోపల. ఇది ప్లాస్టిక్ సార్, బయోడిగ్రేడబుల్. ఇది మనకి ఇబ్బంది, పర్యావరణానికి కూడా ఇబ్బంది లేకుండా పేపర్, ఇది బయోడిగ్రేడబుల్. లోపల చూడండి సార్, ఈ కాయ చూడండి, ఎక్కడైనా కానీ మీకు ఏదైనా కానీ ఒక మచ్చ అనేది ఏదైనా కానీ కనబడుతుంది. కన్జ్యూమరు అతను చాలా సాటిస్ఫైడ్గా దీన్ని యాక్సెప్ట్ చేస్తానే ఉంది. ఇప్పుడు మీరు బయట కట్టుందని చూడండి సార్, ఇప్పుడు దీన్ని చూస్తే ఎలా ఉంటుంది. మనం బేసిక్గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కాబట్టి వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యేదానికి మనం ఏదైనా చిన్న స్టేజ్ సార్, పూత వచ్చిన తర్వాత పూత నుంచి చిన్న నిమ్మ సైజులో ఉన్నప్పుడు ఈ బ్యాగింగ్ చేస్తాం సార్. ఇది చూడండి సార్, ఇది వచ్చి పాలీ అల్ట్రా వైలెటెడ్ పాలీ 20 ప్లాస్టిక్ పేపర్. ఇది ఏంటంటే మామూలు పేపరే సార్, ఇది ప్లాస్టిక్ కాదు, ఇది బయోడిగ్రేడబుల్. 4 లేయర్స్ ఉంటుంది సార్, లోపల ఒక లేయరు, ఇదొక లేయరు, 2 లేయర్స్. ఇటువైపు ఇటు కట్టినప్పుడు సూర్యుడి నుంచి ఇదంతా అబ్జర్వ్ చేస్తుంది సార్. సూర్యుడి నుంచి అబ్జర్వ్ చేసి ఇది మామూలుగా ఎండ న్యాచురల్గా దానికి ఏదైతే క్వాలిటీ వైజ్ గా టేస్ట్ వైజ్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని ఏంటంటే దాని పాటికి అది పెరుగుతూ ఉంటుంది సార్. చిన్న సైజు నిమ్మకాయ సైజులో కట్టాం. ఇప్పుడు మీరు మనం కట్టి 40 డేస్ అవుతుంది సార్, చూడండి సైజ్ వస్తుంది. ఇంకొక జస్ట్ ఇంకొక 25-30 రోజులు పక్వానికి వస్తుంది సార్. అప్పుడు వచ్చినట్టు మనకు తెలుస్తుంది, ఇంకా మనకి ఇక్కడ ఎక్కడ సహజంగా ఎక్కడ ఇది చెట్టు మీద ఆల్మోస్ట్ మాగిపోతుంది. కన్జ్యూమరు న్యాచురల్ టేస్ట్ చూడగలరు. ఒకవేళ మనం బయట పంపించేటప్పుడు కూడా ఒకేసారి హార్వెస్ట్ చేసి 2-3 డేస్ లో బయట కంట్రీస్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది సార్ అడ్వాంటేజ్. ఇది అల్ట్రా వైలెటెడ్. ఇది ఇప్పుడు ఇలా కట్టడం వల్ల సార్ ఆ రైతు ఏంటంటే కన్జ్యూమర్స్కి ఈ విధంగా తెలియజేయడం వల్ల వాళ్ళు సాటిస్ఫైడ్ అవుతారు, అతను ఆదాయాన్ని పొందేదానికి అవకాశం ఉంది సార్. చాలామంది ఏదైనా పండు పక్వానికి రావాలంటే గాలి వెలుతురు బాగుండాలి అనేది మనకి ఇప్పటివరకు ఉన్న ఆలోచన. సో గాలి వెలుతురును కూడా న్యాచురల్గా తీసుకుంటుంది ఈ బయోమెడికల్ సంబంధించిన ఒక కవర్ లాంటిది.
సో ఇది మళ్ళీ భూమిలో కలిసిపోతుంది కాబట్టి పొల్యూషన్ కూడా మనకు ఎలాంటి ఇబ్బంది అయితే మనకు జరగదు. అలాగే పండు మనం చూసుకుంటే దీంట్లో ఉన్న పండుకి న్యాచురల్గా ఉన్న పండుకి మన డిఫరెంట్ మనకు చాలా బాగా కనపడింది. ఎంత లేతగా అద్భుతంగా మనకు కనపడింది మామిడి పండు మామిడికాయ. సో అలాగే పచ్చిది మనం విడిగా ఉన్న చూసుకున్నప్పుడు దాని మీద మచ్చలు కానీ అవన్నీ మనకు కనపడ్డాయి. సో ఇది చాలా బెనిఫిట్ అయినప్పటికీ కొంచెం కష్టమైనప్పటికీ కూడా న్యాచురల్గా మనం తినాలంటే మాత్రం ఇలాంటివి చేయక తప్పదు. సో మొత్తానికి క్షేత్రం చాలా భగవంతుడి కంటే గొప్ప క్షేత్రం అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంతా న్యాచురల్గా మనకి ఏదైతే కావాలో అవన్నీ దొరుకుతాయి, భగవంతుని ఆశీస్సులు కూడా దొరుకుతాయి ఇక్కడికి వస్తే. అయితే ఈ క్షేత్రంలో పండిన కొన్ని పంటలు ఎలా ఉన్నాయో సో అవి కూడా మనం చూద్దాం. సో ఇందాక మనం మ్యాంగోస్ చూసాం కదా, సో మ్యాంగోతో పాటు మీరు ఇందాక ఆనియన్స్ ఏదో చెప్పారు సార్, ఆనియన్స్ ఏదో ఎలా ఉంటాయి సార్? ఈ సార్ నెల్లూరు జిల్లాలో మాత్రం ఈ పండి ఒకప్పుడు ఉండేటి సార్. చాలా మంది నాకు తెలిసి మన జిల్లా పంట, మన జిల్లా పంట పూర్వీకులది. ఓహో, మీకు ఎక్కడ దొరకదు ఎక్కువ ఏంటంటే నెల్లూరులో చేపల పులుసుకి ప్రపంచ ప్రసిద్ధి. ఈ ఆనియన్ తో చేపల పులుసు చేస్తే ఇంక మళ్ళా ఏంటంటే అతి మధురమైన మరుపు రానటువంటి చేపల పులుసు. అందుకే నెల్లూరుకి చేపల పులుసు అంత ఫేమస్. పురాతన కాలంలో ఈ వీటితో పెట్టి ఉండొచ్చు సార్. అందుకని ఇంకో సామెత కూడా నాకు చెప్పినట్టు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నట్టు. దీంట్లో హైలీ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి సార్. దీంట్లో యూరినల్ ఇన్ఫెక్షన్ కి సంబంధించినటువంటివి ఇవి ఒక 3 మంత్స్ ఎక్కువ కాలం స్టాక్ ఉండదు సార్. మార్చిలో మనకి ప్రొడక్షన్ వస్తుంది, గడ్డే పెడితే గడ్డ వస్తుంది, విత్తనం అనేది ఉండదు ఇది. సో అందువల్ల ఈ విత్తనాన్ని సేవ్ చేయడమే మన మెయిన్ ప్రధాన కర్తవ్యం. ఒక గడ్డ నాటితే ఎక్కువ ఒక గడ్డ ఒక దీంట్లో ఉండేది ఒక గడ్డ నాటితే సార్ దీన్ని ఒక 10-15 గడ్డలు వస్తాయి అనమాట. సో అందువల్ల ఏంటంటే విత్తనం కాపాడడం అనేది మెయిన్ సమస్య సార్. ఇదేంటంటే మనం ఈ ఉద్దేశంలో ఉన్నాం కాబట్టి ఈ ఉల్లి వచ్చేసి మహాగణి అనే పేరుతో మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద సార్. సో మనం చూడొచ్చు ఇక్కడ విడిగా తీసుకున్నాను నేను. సో ఇది యాక్చువల్గా నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇది వెల్లుల్లేమో అనే అనుమానం వచ్చింది, కానీ ఇది ఆనియన్. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు మూడు పాయలుగా మనకు కనపడుతుంది. ఇలా 3 పాయలు 4 పాయలు 2 పాయలు 1 పాయ అలా కూడా ఉంటుంది అనమాట. దీన్ని ఇలా మనం ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు. సో ఇది మనకు ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఎప్పుడు చూడన పంట, మన జిల్లా పంట మనం కనుమరుగుపడడం నిజంగా కొంచెం బాధ అయితే వేస్తుంది. సో అలాగే మరి ఈ క్షేత్రంలో పండే మరో పంట మనం చూసుకుందాం. సో ఏంటి సార్, మినుములా సార్? ఓకే, ఇవి ఇంతకుముందు చెప్పినట్టు ఓన్లీ సీవీడు స్పెర్లోనాతో 3 రకాల సీవీడు స్పెర్లోనాతో పండించిన పంట సార్. ఇవేందంటే ఇవి మామూలుగా మనకు ఇడ్లీ దోశ గారిలోకి వాటిలో ఉపయోగిస్తారు సార్. సో ఇవి ఒకసారి రుచి చూస్తే ఇవి ఏంటంటే అంత ఫర్మెంటెడ్ అయిన తర్వాత కూడా చాలా డిఫరెంట్ ఫ్లేవర్ తో మనం ఇది వృక్ష ఆయుర్వేద పద్ధతిలో పండించామని చెప్పేదానికి నిదర్శనం సార్. ఓకే, సో ఇలాంటి మనం ఒకసారి అలవాటు పడితే మళ్ళీ ఇదే కావాలని మళ్ళీ తప్పకుండా ఇంకా మనం బయట ఎక్కడికి వెళ్ళినా మనకి ఇవే కావాలేమో అనిపిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు మా కన్స్యూమర్స్ ఇది చాలా బాధపడిపోతారు. 10 రోజులు లేట్ అయితే మేము పంపించడం లేట్ అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళని మనం కన్విన్స్ చేస్తే చాలా కష్టం. సో ఇవే మనకి ఇక్కడ ఈ క్షేత్రంలో పండిన మినువులు. సో మనం బేసిక్గా ఆకలిస్తే ఏదో తింటుంటాం, నిజంగా మనం తినే ఏ పదార్థం కూడా ఇంతకుముందు రుచులు లేవు. మనం చాలాసార్లు తినేటప్పుడు అనుకుంటూనే ఉంటాం, అరే మనం పాత రోజులలాగా లేవే ఎందుకని అని అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ప్రధానంగా మనం సేంద్రీయ పద్ధతులతో పెంచకపోవడం అనేది మనం ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అన్ని కెమికల్స్ ద్వారా పెరుగుతున్నాయన్నమాట. సో కాబట్టి ఇది మనం చూసుకోవచ్చు. మరి అలాగే ఇంకొక పంట కూడా మనకు తెలుస్తుంది, మరి ఆ పంట ఏంటనేది చూద్దాం. మన ప్రధాన క్షేత్రం సార్ ఇది నువ్వులు, వాణిజ్య పంట అయినటువంటి నూనె గింజల సాగులో సార్. నువ్వుల్లో ఒక రకమైనటువంటి ఇవి సార్ ఇది, ఇది తెల్ల నువ్వులు సార్ ఇవి. సో ఈ నువ్వుల్లో ఏంటంటే మనకు సెలీనియం అనే పదార్థం ఎక్కువ ఉంటుంది సార్ దీంట్లో. ఈ సెలీనియం వచ్చి వ్యాధి నిరోధక, ఇంతకుముందు చెప్పినట్టు నువ్వుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లో సెలీనియం అనేది ఎక్కువ సార్. దీన్ని ఏంటంటే కూరలలో గానీ పచ్చడి రూపంలో గానీ మీరు పిండి వంటల్లో గానీ ఇవి వాడుతూ దీన్ని మనం ఎద్దుగానుగుల నుంచి ఆయిల్ తీస్తాం సార్. తీసి మన కన్స్యూమర్స్ కి ఫస్ట్ గా ఇది నువ్వుల నూనె వాడమని చెప్తాం. రెండోది వంటల్లోకి ఇవి మొదట కొంచెం వాడేదానికి ఇబ్బందికరంగా ఉన్నా ఇవి ఒకసారి అలవాటు పడితే మన బాడీలోకి సెలీనియం ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా సిటీస్ లో ఉండే వాళ్ళకి ఆవు పాలు స్వచ్ఛమైన నాటి దొరకడం లేదు సార్. పాలల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. దానికి సప్లిమెంటరీగా సార్ ఈ నువ్వులు, ఈ నల్ల నువ్వు, ఈ తెల్ల నువ్వులు, అదేవిధంగా నల్ల
తెల్ల నువ్వులు కూడా ఉన్నాయి సార్, మనం పండిస్తాము. ఇవేంటంటే ఈ నువ్వుల్ని ఉదయం ముందు రోజు నీళ్ళల్లో నానబెట్టేసి వాళ్ళు ఏంటంటే పక్క రోజు ఉదయానికి మిక్సీలో దాన్ని నువ్వులు పాలుగా బయట కంట్రీస్ ఏదైతే ఆల్మండ్ మిల్క్ అని చెప్పి అటు ఆ విధంగా చేస్తున్నారు సార్. ప్రతి రైతు నేను మళ్ళా ప్రతి గృహిణికి నేను మనవి చేస్తున్నాను అమ్మా, ఇవి మీరు ఇప్పుడు ఉండే పాలు మనకు ఎక్కడ ఆవు పాలు దేశవాళ్ళు ఆవు పాలు లేవు, ఇవి ఈ నువ్వులు పాలు కానీ మీరు కానీ మీ కుటుంబానికి వారంలో 2 రోజులు కానీ ఇవ్వగలిగి ఈ నువ్వుల నూనె వాడగలిగి ఆ తర్వాత ఇవే మీకు అన్ని పంటల్లో రోజు కూరల్లో కానీ వాటిల్లో కానీ ఇవి కానీ వాడగలిగితే మీరు మీ బాడీని సెలీనియంతో పాటు అత్యధిక వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోగలుగుతారు. మీరు తప్పకుండా వాడాలని నమ్మన్నారు. సో ఇన్ని సుగుణాలు ఉన్నాయి తెల్ల నువ్వులు, అలాగే ఇక్కడ నానా నువ్వులు కూడా పండుతున్నాయి. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఇందులో నువ్వుల నూనె కూడా మనం ఇప్పటిదాకా వంట నూనెలు అంటే వేరుశనగ లేదంటే సన్ఫ్లవర్ దాదాపుగా అందరు వాడే నూనెలు ఇవైతే, నువ్వుల నూనె అనేది కేవలం మనం భగవంతుడికి దీపం పెట్టడానికే ఉపయోగిస్తాం తప్ప దీన్ని వంటలకు మనం వాడడం తక్కువే, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. అలవాటు పడితే దీన్ని మళ్ళీ మర్చిపోవాలేమని చెప్తున్నారు, ఎందుకంటే సేంద్రీయ పద్ధతిలో పండింది కాబట్టి ఆటోమేటిక్గా మనకు అనిపిస్తుంది, అలాగే నల్ల నువ్వులు కూడా మనకు కనబడుతున్నాయి. సో వీటి యొక్క బెనిఫిట్ ఏంటి సార్ మనకి? వీటిలో ఏంటంటే ఆంత్రోసైనిన్ అనేది ఎక్కువ ఏ పదార్థమైనా బ్లాక్ ఉన్నందువల్ల ఇది సెలీనియంతో పాటు ఆంత్రోసైనిక్స్ ఎక్కువ ఉంటుంది సార్, యాంటీ ఆక్సిడెంట్స్. వాటితో పోలిస్తే 2-3 టైమ్స్ దీంట్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవేంటంటే ఒక నల్లగా ఉన్నాయి కొంచెం తినేదానికి అట అనుకున్న వాళ్ళకి ఆల్టర్నేట్గా అవి పండించడం జరిగింది. అది దాంతో ఆయిల్ తీస్తే తెల్లగా వస్తుంది, ఇది కొంచెం నల్లగా వస్తుంది. సో వీటిల్లో ఏంటంటే సార్ ప్రతి ఒక్కరూ మీరు ఏదో ఒక రూపేణా బెల్లంతో కలిపి తీ పదార్థంగా కానీ పచ్చడిగా కానీ కూరల్లో వచ్చేసేసి పౌడర్గా కానీ నువ్వుల పాలుగా కానీ నువ్వుల నూనెగా కానీ ఇది వాడితే దీని ప్రయోజనాలు ఎన్నో సార్, వెలకట్టలేని ప్రయోజనాలు సార్. ఇది ఏదో మామూలుగా ఎలా ఉందంటే సార్ చూడడానికి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లేదా మాడిపోయి ఉంటాయి కదా కొన్ని, అలా కనపడుతుంది సార్. ఏంటంటే వెల కట్టలేని అమృతం సార్ సార్. ఇవి సార్ ఇవి బ్లాక్ నల్లగా ఉన్నాయి వడ్లు. మీకు ఏంటంటే సహజంగా నల్లగా ఉన్న వడ్లలో లోపల నల్లగానే ఉంటుంది బియ్యం. చూడండి సార్ ఎంత బరువు గింజ ఎంత బరువుగా ఉందో, మనం వాడినటువంటి అన్ని అష్టాదశ గవి కానివ్వండి సీవీడి కానివ్వండి అదే బూడిది కానీ వాడినందు వల్ల గింజ ఎంతో బరువుతో ఈ వడ్లు చూసేదానికి నల్లగా ఉన్నాయి. ఇవి చూడు మనకి మామూలుగా తెలుపు రంగులో ఉన్నాయి, దీన్ని పాలిష్ చేస్తే ఇంకా తెల్లగా వస్తాయి. కానీ ఎంతో మనం పండించిన విధానంలో ఎంతో సుగంధ భరితంగా ఏంటంటే హైయెస్ట్ జింక్ ఉండడం వల్ల మనకి ఏంటంటే రక్త ప్రసరణ బాగా జరిగి మనకి పెరాలసిస్ కానీ తర్వాత న్యూరో ప్రాబ్లమ్స్ కానీ అల్జీమర్స్ కానీ పార్కిన్సన్స్ కానీ రాకుండా ఉండేదానికి, దీంట్లో హైయెస్ట్ ఐరన్ ఉండడం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరిగేదానికి ఐరన్ సమస్య లేకుండా ఉంటుంది. అదేవిధంగా విటమిన్ ఏ మామూలుగా బీటా కెరోటిన్ ఎక్కువ ఉంటుంది ఈ బియ్యంలో. అదేవిధంగా విటమిన్ నల్లగా ఉన్నందువల్ల ఆంత్రోసైనిన్ అనేది పదార్థం ఎక్కువ ఉండడం వల్ల దీంట్లో వచ్చి విటమిన్ డి విటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది. మూడోది నల్లగా ఉన్నందువల్ల సూర్యుడి నుంచి అంత శక్తి అది వచ్చి గ్లైసిమిక్ ఇండెక్స్ అన్ని రైసుల కంటే ఇది షుగర్ పేషెంట్లు ధారాళంగా ఇది తీసుకోవచ్చు, గ్లైసిమిక్స్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది. షుగర్ పేషెంట్లు తీసుకోవచ్చు, లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్లే తీసుకోవాలంటే మళ్ళీ షుగర్ పేషెంట్లే తీసుకుంటారేమో, న్యాచురల్గా తగిలేదు ఏదైనా సరే మనకు చూసుకుంటే మనం తీసుకోవచ్చు. ముడి పదార్థ మన ముడి బియ్యంలాగా కనపడుతుంది, ముడి బియ్యం కూడా ఆరోగ్యానికి మంచిది, దానికంటే కూడా 100 రెట్లేదు సార్. ఇందాక మనం చెప్పినట్టు అమృతం అన్న దాని సాయి చూసిన వెంటనే ఆ ఫీల్ మనకు తెలిసిపోతుంది అమృతం అని. మన వారసత్వ సంపద అయిన పంటలన్నింటినీ కూడా అంటే మన పూర్వీకులు మనకి ఇచ్చారు, కానీ మనం ఏం చేస్తున్నామంటే వీటిని దూరం పెట్టేస్తున్నాం. కానీ పాశ్చాత్య దేశాల వారు మాత్రం వీటన్నిటిని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇక్కడ పడిన మామిడి పండ్లైతేనేమి, ఇక్కడ పడిన అనేక రకాల పప్పు దినుసులు అయితేనేమి అన్నిటి కూడా ఫారిన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. రేపు May 12th అక్కడ మనకి అమెరికాలో కూడా దీని ప్రదర్శన జరగబోతుంది. మరి మనమేమో పాశ్చాత్య దేశాలు ఏం పిజ్జాలు ఇస్తున్నారా, పాశ్చాత్య దేశాలు బర్గర్లు ఇస్తున్నాయా, లాంటి ఏం కనిపెట్టారు, మనం ఎలా తినాలి అనేది మనం ఆ వైపు చూస్తుంటే పాశ్చాత్య దేశాలు మాత్రం మన పంట వైపు చూస్తున్నాయి. సో మొత్తానికి నేను మామిడి తోటలో అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు వాసన అద్భుతంగా అనిపించింది. సో మచ్చి మామిడికాయలు కూడా వాసన వస్తాయా అని అనుకున్నప్పుడు ఇక్కడ కొన్ని మాయైన మామిడి పళ్ళు కనిపించాయన్నమాట. సో ఇలాంటి వాసన ఎప్పుడు విన్నాను, ఎప్పుడు చూశాను, ఐ థింక్ నాకు తెలిసి 4-5 ఏళ్ళు అవుతుంది అనుకుంటా.
సో అంత మంచి స్మెల్ ఎందుకంటే న్యాచురల్గా పడినాయి కదా. ఒకసారి చెట్టు మీదనే కొరుక్కొని తింటే ఎంత బాగుంటుందో నిజంగా. అది చాలామంది పిల్లలకి నేను చిన్నప్పుడు చాలా చేశాను, ఐ థింక్ మీరే చేస్తుంటారు. సో ఐ థింక్ నేను కూడా ఈ సంవత్సరానికి నా ఫస్ట్ మ్యాంగో నేను ఇక్కడే తినేస్తున్నా, అది చెట్టు మీద నేను తినేస్తున్నా. సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది, అర్థంగా ఉంది నిజంగా. అంటే చెట్టు మీద మాగిన పండు అంటే మీతో మాట్లాడడం లేదు నాకు మాట్లాడుతుంది. ప్రజెంట్ అయితే మనం ఈ భూమిని సారవంతం చేసే ఎరువుల దగ్గరికి వచ్చేసాం. ఇప్పటివరకు మనం యూరియా, ఫాస్ఫేట్, ఇంకా అనేక రకాల మందులు వాడడం రైతులు చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ చూస్తే మనకి చాలా కనపడుతున్నాయి. సో ఇప్పటివరకు మనం చూసిన పంటలు ఏదైతే ఉన్నాయో, అంటే ఇప్పటివరకు మనం పప్పు దినుసులు కానీ అలాగే బియ్యం కానీ ఏదైతే పండించారో అవన్నిటి కూడా ఇక్కడే పండించారు. అలాగే భూమిని సారవంతం చేస్తూ సరైన పంటలు కూడా తీసుకునే పరిస్థితి అనమాట. సో మొత్తానికి ఏంటి సార్ ఇవన్నీ మొత్తానికి మాకు కొత్తగా కనపడుతున్నాయి, ఎప్పుడు చూడలే. అదే సార్, భూమిని సారవంతం చేసేదానికి సార్, సార్ ఇంతకుముందు ఎక్కువ ఉండబట్టి పశువులు ఉండబట్టి దొరికేది, తక్కువ పశువులు ఉన్నా కానీ దాంతో మన పొలాన్ని సారవంతం చేసుకునే ప్రక్రియల్లో మెయిన్ వచ్చేసి రిచ్ మాన్యూర్ అని చెప్పి నమ్మల్ వారు ప్రతిపాదించిన తమిళనాడు ఆయన ప్రతిపాదించిన పద్ధతి. అది శాండ్విచ్ మెథడ్ లో, బెడ్ రైజ్డ్ బెడ్డెడ్ మెథడ్ లో చేస్తారు. ఇదేంటంటే ఒక మీటర్ హైట్ ఉంటుంది, ఒక ఫీట్ కి ఒక్కో ఫీట్ కి ఒక్కొక్క లేయర్ లో, ఒక లేయర్ లో ఫస్ట్ వచ్చేసి బయట నుంచి తెచ్చినటువంటి అడవి మట్టి, తర్వాత వచ్చి ఆవుల పేడ, తర్వాత వచ్చి ఆకులు, మన క్షేత్రంలో ఉన్నటువంటి ఆకులు, తర్వాత ఏంటంటే ఆ తర్వాత వేరే రకం గొర్రెలు, పొట్టేళ్ళు, అటువంటి మేకల యొక్క ఇవి ఇవన్నీ వేసి లేయర్ లేయర్గా ఈ విధంగా తడిగా ఉన్నది. వీటిల్లో నుంచి అన్ని రకాల పంచగవ్య, అయ్యమ్మో, జీవామృతము అవన్నీ ఇవ్వడం వల్ల మైక్రోబ్స్ ఇక్కడే తయారు చేసి ఈ ఎరువులు మన చెట్లకు ఇవ్వడం జరుగుతుంది. మనకి ఆల్టర్నేట్ యూరియా, ఫాస్ఫేట్ వాటి అన్నిటికీ ఆల్టర్నేట్ ఇదే ఎరువు సార్. ఓకే, అలాగే ఇప్పుడు మన మన క్షేత్రంలో పడిన ఇప్పటి వరకు మనం చూసాం. సో మ్యాంగోస్ చూసాం, ఇంకా వేరే ఫ్రూట్స్ అయితే చూడలేదు, పప్పు దినుసులు చూసాం, వరి చూసాం. సో అవే అనమాట మన క్షేత్రంలో పడిన జాంకాయలు. న్యాచురల్గా పడినాయి. ఇప్పుడు మనం బయట తినేటి తింటే మనం అనుకుంటున్న ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మంచిదని, ఇప్పుడు తిన్న బయట మార్కెట్లో దొరికే ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మంచిదో చెడుదో కూడా ఆలోచించాల్సిన సందర్భం మనం. కానీ ఈ క్షేత్రంలో పండిన ఏదైనా కూడా మనకి న్యాచురల్గా దొరుకుతుంది. వీలున్నంత వరకు కూడా ఆర్గానిక్ స్టోర్స్ ఉంటాయి మనకు కూడా దగ్గరలో, వీలుంటే అలాంటి దగ్గర తినండి, ఆరోగ్యంగా మనం ఉండడానికి ట్రై చేద్దాం. అలాగే మనం చూస్తే సపోటాలు కూడా మనకు కనపడుతున్నాయి ఇక్కడ. సో దాదాపుగా ఇలాంటి కోడిగుడ్డు ఆకారంలో ఉన్న సపోటా మామూలుగా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది గుండ్రంగా ఉండే సపోటా కంటే కూడా. సో ఇక్కడ మనం చూడవచ్చు దాదాపు చాలా పెద్దవిగా కూడా కనపడుతున్నాయి. సో అంటే భూమి సారవంతంగా ఉంటే ఆటోమేటిక్గా దానికి రుచి వస్తుంది, సైజు కూడా మంచి సైజు మనకు కనపడుతుంది ఈ క్షేత్రంలో పండిన ఇదనమాట. సో అలాగే ఇందులో పడిన మనం బొప్పాయి కూడా మనం చూడవచ్చు. సో ఈ క్షేత్రంలో పండిన బొప్పాయి ఇలా అనేక రకాలుగా, అంటే మన కుటుంబానికి సార్ చెప్పినట్టు ఒక రైతు దాదాపుగా ఎన్నో ఎకరాలు, ఒక ఎకరా ఉన్నా సరే, ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఒక 10%. సో మన కుటుంబం కోసంగా మనం ఆర్గానిక్ వేసుకుందాం, ప్రయత్నం జరిగితే ఆటోమేటిక్గా 100% కూడా మళ్ళీ ఆర్గానిక్ దిశగా ప్రయత్నించడానికి మనకు అవకాశం దొరుకుతుంది. సో మీరు మట్టి గురించి అయితే చెప్పారు, అలాగే ఇక్కడ డ్రమ్స్ ఉన్నాయి ఏంటి సార్? ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే స్ప్రే లాగా సార్? భూమికి డ్రెంచింగ్ కి స్ప్రే సార్? అది కొంచెం పేడ లాగా అనిపిస్తుంది. పేడగా సార్? అది ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ సార్. మన క్షేత్రంలో పండ్లన్నింటినీ బెల్లంతో, ఇది ఇది మ్యాంగో సార్. ఇది మ్యాంగో సార్? మ్యాంగో లాస్ట్ సీజన్ 1 ఇయర్ అయినా చూడండి సార్, మ్యాంగో ముట్టి మీకు చూడండి ఎంతో సుగంధభరితంగా. ఇదేంటంటే మీకు బయట ఫ్రూట్ 1 ఇయర్ ఫ్రూట్ సార్. ఇది 1 ఇయర్ ఫ్రూట్ ని బెల్లంలో పెడితే ఎటువంటి బ్యాడ్ స్మెల్ గానీ ఏం లేకుండా ఎంతో మధురంగా మామిడి పళ్ళు వాసన లాగా వస్తుంది. అదే విధంగా సార్ బొప్పాయి, మ్యాంగో, జామ, ఇవి ఏ రకాన్ని ఆ రకానికి సార్, ఇవే ఇవి క్షేత్రంలో పండినటి మళ్ళీ అదే క్షేత్రంలో చెట్లు కీయడం జరుగుతుంది. ఇది ఇది వచ్చి మ్యాంగో, జామ, బొప్పాయి, రకరకాల సపోటా, ఇవేందంటే ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్ అని. దీని ఫ్రూట్స్ వచ్చి బెల్లంలో
మనం కలిపి ఫర్మెంటేట్ చేసి పెట్టి దీంట్లో వేసింది బెల్లం మ్యాంగో అంతే. అదే విధంగా బొప్పాయి బెల్లం, సపోటా బెల్లం, అరటి బెల్లం. అట్లా ఏంటంటే మన క్షేత్రంలో ఉన్నటువంటి చెట్లు బెల్లం ఎందుకు సార్ కామన్ గా ఏంటంటే మైక్రోబ్స్ ని డెవలప్ చేస్తారు, సూక్ష్మ జీవులను పెంచుతుంది. అది ఎప్పటికప్పుడు మల్టిప్లై చేస్తా ఉంటది, అందువల్ల తీపి ఉంటుంది. ఇలాంటివన్నీ ఫ్రూట్స్ అయినా ఇంకేదైనా మన మన క్షేత్రంలో ఉన్నటువంటి 5 రకాల ఫ్రూట్ తో ఇవన్నీ చేశాం సార్. అదే విధంగా ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టు అష్టాదశ గవ్య అని చెప్పాను, ఆవు నెయ్యి ఆవు పేడ ఆవు పాలతో చేసినటువంటి ఏంటంటే పంచగవ్య సార్. అదే విధంగా ఇదేంటంటే మన క్షేత్రంలో ఇందాక మీకు చెప్పినట్టు ఇంగు మాకిర్ అని ఎంతో ప్రపంచంలో అతి ఖరీదైనటువంటి విలువైనటువంటి అల్లం సార్. ఇది ఇంగు మాకిర్ అల్లము, మన లకడాంగ్ పసుపు, తర్వాత వచ్చి దీన్ని ఓహెచ్ అంటారు, ఓరియంటల్ హెర్బల్ న్యూట్రిషన్ అని. దీన్ని ఏంటంటే మొక్కలకి మనం చీడపీడల నుంచి తగ్గించడానికి పాలిష్ స్ప్రేలో భూమికి ఇస్తాం సార్. ఇవి కూడా దీన్ని మనం మన క్షేత్రంలో పండించే లకడాంగ్ టర్మరిక్ తో చేసినటువంటి ఇది అది ఓహెచ్ అని సార్. అదే విధంగా ఇవేందంటే రకరకాలు సార్, ఇవి వచ్చి పుల్లటి మజ్జికి సార్, దేశవాళీ ఆవు పుల్లటి మజ్జికి. ఎక్కువగా ఏంటంటే దీన్ని ఏంటంటే పులుపు కోసంగా ఎక్కువగా పూత పిందె వచ్చేదానికి పిందె రాలకుండా ఉండేదని సార్. అదేవిధంగా రకరకాల అవన్నీ ఆకులు కషాయాలు సార్, మీకు అగ్నాస్త్రం బ్రహ్మాస్త్రం అని అంటారు పాలేకర్ గారు చూపించినట్టు. ఇవి రకాలు అంటే వేప గింజల కషాయం, తర్వాత వచ్చి కాను గింజల కషాయం, ఇవన్నీ ఇది ఒక ప్రయోగశాల సార్. ఇది సందర్భాన్ని బట్టి వాడుతుంటారు అంతే. ఇప్పుడు పిందెలో ఉన్నప్పుడు ఏ టైంలో ఏది వాడాలో అది మనమే ఇక్కడ ముందుగా చేసి పెట్టుకుంటాం. ఏ 100 ఎకరాలు సరిపడేది ఇక్కడ చేసి పెట్టుకుంటాం. ఒక 3 నెలలు ముందే అన్ని ఏమేమి ఉన్నాయి అంత ఒక ప్రణాళిక సిద్ధంగా సీజన్ వచ్చేటప్పుడు. ఇప్పుడు మొత్తం ఆ సీజన్ అయిపోయింది సార్, అయినా కూడా దాదాపు ఒక 20-30 డ్రమ్ముల్లో ఇక్కడ ఉన్నాయన్నమాట. అదేవిధంగా పండుగకి మనం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు పండుగ రాకుండా ఉండేదానికి ఇది ఆకర్షమీ అనేది అటువంటి ఇది సార్. ఇది ఈ పండుగని కంప్లీట్గా మన తోటలో నియంత్రించగలిగేదానికి వాడేటటువంటి ఇది బయో సార్. ఇది ఇది ఏంటంటే ఆడపురుగుల వాసన ఉండేటువంటి మందు. ఇది ఇదేంటంటే ఆడపురుగులకి చూసి అదేంటంటే మగ పురుగులు అయితే నపుంసకత్వం చేసేసి దాన్ని నపుంసకం చేసి దాన్ని చంపకుండా హానిఫుల్ కాకుండా పురుగుల యొక్క డెవలప్ చేయకుండా లేటెస్ట్ టెక్నాలజీ. ఇది ఇంతకుముందు వేరేటువంటి బుట్టలు వాడేటి లూర్లు, ఇవేంటంటే లూర్ లెస్ అనమాట. అది ఓన్లీ క్రీమ్. ఇది ఎక్కడ దొరుకుతుంది సార్? మనకి ఇక్కడే సార్, ఇది అమెరికన్ కంపెనీ, మనకి హైదరాబాద్ లోనే ఉంది. మనకి డెలివరీ వాళ్ళే ఫస్ట్ మన చేతే వాడిచ్చారు, మంచి రిజల్ట్ చూపించి అందరికీ చెప్పుకున్నారు. అదే విధంగా ఇందాక ముందు మీకు చెప్పినట్టు ఒక దేశవాళీ ఆవుతో 30 ఎకరాలు పాలేకర్ గారు సూచించిన విధానంలో అటువంటి చేయలేని వాళ్ళు. ఇదేంటంటే నేషనల్ మనకి గజియాబాద్ అని నేషనల్ ఆర్గానిక్ సెంటర్ ఉంది, అక్కడ కిషన్ చంద్ గారు అని ఈయన లేటెస్ట్ గా లిక్విడ్ ఇంతకుముందు జెల్లో వచ్చేది. ఇదేంటంటే ఇది ఇంతకుముందు 10 రూపాయలు 20 రూపాయలు ఉండేది, ఇప్పుడు దీన్ని 100 రూపీస్ చేశారు వాళ్ళు. ఎన్నో మైక్రోబ్స్ ఇంకా పెట్టి 150 చేశారు సార్. సార్ దీన్ని ఏంటంటే ఒక 200 లీటర్ల నీళ్ళలో ఇది వేసేసి ఒక 2 కేజీలు పప్పు దినుసు, 2 కేజీలు బెల్లం వేస్తే మళ్ళీ దాన్ని రీచేసుకోవచ్చు. కొంచెం ఒక 20 లీటర్ల నుంచి ఇంకో దానికి మళ్ళీ బెల్లం పప్పు కొనుక్కుంటే సరిపోతుంది. ఒకసారి జరిగితే దాన్ని ఏంటంటే ఒక క్షేత్రానికి వీళ్ళంతా జాగ్రత్త కాబట్టి ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు ఒక బాటిల్తోని మల్టిప్లై చేసుకోవచ్చు. ఎన్నో సూక్ష్మజీవులు ఒక ఆవులో కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయని దాంతో చేసిన టెక్నాలజీ. ఆవు లేని వాళ్ళకి ఇది లేటెస్ట్గా ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్, ఇంతకుముందు వేస్ట్ డీకంపోజర్ ఉండేది. ఇది ఆల్టర్నేట్ విధంగా గోకు ప్రామృతం అని మేము ఆడే కొనుపు జలం కానీ ఒకసారి ఇవన్నీ ఏంటంటే భూమిలో సూక్ష్మజీవులను వృద్ధి చేసేదానికి. సో దాదాపుగా ఇది ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా ఉంది. ఈ ఏరియాలోని మనకి 100 ఎకరాలకు సంబంధించిన మనం ఏదైతే స్ప్రేస్ ఉన్నాయో లేదంటే భూమి సారవంతం కావడానికి అలాగే మంచి పంట చేతికి రావడానికి ఏదైతే 100 ఎకరాలకు సంబంధించిన పంట ఏదైతే ఉందో దానికి సంబంధించి కేవలం మనకి తయారు చేసుకోవడానికి 1000 స్క్వేర్ ఫీట్ అయితే మనకు సరిపోతుంది. సో రైతులు ఖచ్చితంగా ప్రతిదాన్ని కూడా ప్రతి స్థలాన్ని కూడా పంట వేయడానికి కాకుండా ఇలాంటి వాటి కూడా ఉపయోగించుకుంటే రైతులు బాగుంటారు, అలాగే ఆ రైతులు పండించిన పంట తిని మనము బాగుంటాం. పసుపు మన ఇంట్లో నిత్యం వాడేది మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది, అలాగే యాంటీబయాటిక్ అనేది మామూలు ప్రజలకు కూడా తెలిసింది. అయితే ఇక్కడ ఉండే పసుపు కొమ్ములు ప్రత్యేకంగా అనేది సార్ చెప్తున్నారు.
ఏంటి సార్ ఇది లడక్ పసుపు ఏదా అన్నారు? ఇది మేఘాలయలో దొరికే అతి అరుదైన పసుపు సార్, అతి ఖరీదైన పసుపు, అతి విలువైనది. ప్రపంచ దేశాలన్నిటికి మేఘాలయ కానీ మేఘాలయ నుంచి ఎక్స్పోర్ట్ అవుతారు సార్. సామాన్య ప్రజలకి ఇటువంటి పసుపు ఒకటి ఉందని కూడా తెలియదు సార్. ఎవరు పండించే వాళ్ళు కూడా ఇక్కడ దీని గురించి ఇంత రిస్క్ తీసుకొని చేయలేదు సార్. ఇదేంటంటే ఈ పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కుర్కుమిన్ అంటారు సార్. ఈ కుర్కుమిన్ అనేది శాతాన్ని పట్టించి దాని వెల్ ఉంటుంది అనమాట. ఈ పసుపులో అక్కడ ఉండేది మినిమమ్ 5% నుంచి 15% దాకా ఉంటుంది సార్. సో మనం దీన్ని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చి ఇక్కడ అందరూ ఏంటంటే ఇది రాదన్నారు, ఇంత కుర్కుమిన్ రాదన్నారు. సరే మనం ఏంటంటే అన్ని ప్రయోగాలకి మన క్షేత్రం నిలయం కావాలి కాబట్టి దీన్ని తీసుకొచ్చాం సార్. మీరు చూడండి సార్, టేస్ట్ స్మెల్ అయి చూడండి. దీని లోపల ఉండి ఇదేంటి సార్, కుర్కుమిన్ అంటారు చూడండి, కంప్లీట్ ఎల్లోగా ఉంది కదా. దీన్ని కుర్కుమిన్ శాతాన్ని పట్టించి పసుపులో ఉండే ఔషధ గుణాలని లెక్కిస్తాం సార్. సో ఇది ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఫస్ట్ ఇయర్ వచ్చి 6 వచ్చింది సార్, సెకండ్ ఇయర్ 8.34 వచ్చింది, ఈ సంవత్సరం 12.34 కుర్కుమిన్ పర్సంటేజ్ వచ్చింది సార్. ఇది అందరు శాస్త్రవేత్తలు అబ్బురుపరిచింది. ఎంతో మంది యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి దీన్ని చూసి తెలుసుకొని ఈ క్షేత్రంలో ఈ విత్తనాన్ని తీసుకో, సహజంగా ఇంత దృఢంగా రాదు సార్. మనం ఒక ఎకరాకి ఎంతో న్యూట్రియంట్స్ ఇవన్నీ మనం చేసిన వృక్షాధార పద్ధతిలో చేయడం వల్ల ఈ విధంగా వచ్చి ఇలా రావడం జరిగింది సార్. ఇది రోజు నిత్యం ఇంతకుముందు చెప్పినట్టు మన యాంటీబయాటిక్ సోర్స్ సార్. చూడండి సార్ స్మెల్ చూడండి సార్ లోపల చూడండి, క్యారెట్ లాగా ఉంది సార్. పసుపు కూడా మంచిది. సో పసుపు మనకి నార్మల్గా ఉన్న ఏదైతే ఉందో కానీ దీంట్లో ఒక దాదాపుగా ఇలాంటివన్నీ వింటున్నప్పుడు మనకు అనిపిస్తుంది మనం వాడే పసుపు ఇవన్నీ కూడా సో జస్ట్ వాడుతున్నామని, కానీ ఇంత క్వాలిటీ ఉన్నది అంటే ఫారిన్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. సో కేవలం మేఘాలయలో పండే పసుపు మన జిల్లాలో కూడా పడుతుందంటే మనకి కొంచెం గర్వకారణమే, కానీ మనం వాడలేకపోతున్నందుకు కొంచెం బాధేసింది కదా. సో మనం ఇంత మంచి అవకాశాన్ని వదులుకొని వేరే గ్రహం మీద ఏదో ఉందని ఆత్రం పడకంటే ఈ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ భూమిని కాపాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా ఈ భూమిని కాపాడుకుంటే ఇతర గ్రహాల గురించి ఆలోచించాల్సిన అవసరమే రాకపోవచ్చు. అందుకే మన భూమి మీద మనం ఉందాం, భూమి మీద జీవిద్దాం, భారతీయుడిగా గర్విద్దాం. నమస్కారం. Something, 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 something.